తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పెదపూడి మండలం దోమహాడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి 4 లక్షల రూపాయల వ్యయంతో కూడిన రెండు మంచినీటి బోర్లను శంకుస్థాపన చేశారు। అనంతరం 21.80 లక్షల రూపాయలతో రైతు భరోసా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేలవల్లి శారదాదేవి సత్యనారాయణ చీపూరి శ్రీనివాసరావు దున్నె అప్పారావు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు। వర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో మంచినీటి ఇబ్బంది లేకుండా 4 లక్షల ఫైనాన్స్ గ్రామ పంచాయతీ సహకారంతో సుమారు 4 లక్షలతో ఒక పంప్ హౌస్ నిర్మించడం జరిగింది। అదే విధంగా మరి ఇక్కడ రైతాంగం కూడా చాలా ఎక్కువ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రం 21,80,000 విలువతోటి ఒక రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది। ఇదే కాకుండా గ్రామంలో మరి గతంలోనే కొన్ని రోడ్లు ఇవి కూడా మరి వేయించడం జరిగింది। రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని అదే విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ ఇక్కడ రైతాంగం పేదలకు కూడా ఎక్కువ బీసీ ఎస్సీలకి కూడా ఎక్కువగా ఉన్న ఈ గ్రామం ఈ గ్రామంలో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతాంగానికి సంబంధించి రైతు భరోసా ఉండండి మొన్న పంట నష్టపోయిన వారందరికీ కూడా ఒక్క రూపాయి కూడా వీరు ప్రీమియం కట్టకుండానే అందరికీ కూడా మరి క్రాప్ ఇన్సూరెన్స్ మరి నష్టపరిహారంగా వీరందరికీ కూడా రావడం జరిగింది। మరి ఈ రకంగా ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు కూడా ఎల్లవేళ్లా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను। థ్యాంక్ యూ।